తిరిగి వచ్చిన కారణం మొదటి రాకుండా అవునంటారా. ఇప్పుడు ఇజ్రాయేల్ త్రోసి వేసిన ఈ తలరాయే కొత్త నిబంధన సంఘానికి ఆమె వచ్చారు. ఆమేన్. మెస్సయ వచ్చాడు. ఆమేన్ 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 అనే సువార్త వాళ్ళు ప్రకటించడం మొదలు పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. అదే అపొస్తల సువార్త. ఆమేన్. మెస్సయ వచ్చాడు, క్రీస్తు వచ్చాడు అనేది వాళ్ళ సువార్త. ఆమేన్. రాలేదు 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 అనేది డినామినేషన్ సువార్త. ఆమేన్. అప్పుడు యూదులు డినామినేషన్స్ అయినా, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు సన్నిచారులైనా, ఆమేన్, రాలేదు వాళ్ళు రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఎవరు చెప్తున్నారు? ఆయన వచ్చాడు, ఆయన వచ్చాడు, ఆయన వచ్చాడు వీళ్ళు చెప్తున్నారు. ఇది క్రొత్త నిబంధన. దీనికి 2000 సంవత్సరాలు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎవరు? అన్నిజం. ఓకేనా? 27 పుస్తకాలు. ఏడో సంఘాలకు వచ్చేసరికి ఇదిగో నేను త్వరగా వచ్చి చూన్నాను.
క్షేమాదేశం రాని ఇక్కడ ఉంటే అందును కదా. ఆమేన్. సొలొమోను గడ గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడి విందులో పాల్గొన మీరు అందరూ ధన్యులు. హల్లెలూయా. ఆమేన్. 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 శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెరోదులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, రెవరెండ్లు, తలమిళ్ళు, బిషప్లు, కార్డినల్లు అందరూ మరి ఇక్కడ వాళ్ళు ఎట్లా గుడ్డివాళ్ళు, వీరు అక్కడే గుడ్డివాళ్ళు. ఆయన వచ్చాడు అంటే ఆయన రాలే అంటారు వీళ్ళు. వాళ్ళు కూడా అన్నారా మొదలసారి అన్నారా అప్పుడు అన్నారా ఇజ్రాయల్ సంఘం చెప్పిందా ఆయన వచ్చారంటే తల వచ్చిందంటే రాలేదు. కానీ ఏర్పాటు ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు తలరాయి మొరలాగంలో తలరాయి కొత్త నిబంధన సంఘానికి మూలరాయి పునాది రాయి అవనంటారా. ఇప్పుడు రెండవ రాత్రుల్లో మూలరాయి అల్లాడిస్తాడన్నమాట.
దేవుడు సామాను తోడుతాడు. ఆమేన్. ఒట్టవాడుగా దావున్నాడా అక్కడ? ఇక్కడ ఒట్టవాడుగా ఉన్నాడు అందరూ. ఆమేన్. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడినవాడేనా? ఆమేన్. ఆమేన్. అందరితో పాటు ఆడుకున్నవాడేనా? ఆమేన్. సామాను తోడుతాడు. ఆమేన్. పెయింటింగ్ పని చేస్తే నీ కాదు పెయింటింగ్ చేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్.
నా స్నేహితులారా, నిజంగా మనం తండ్రులు. ఇట్స్ నాట్ డినామినేషన్, డినామినేషన్ కాదు బ్రదర్. మన సంఘ శాఖలు సంస్థల కాలం ముగించబడిన తర్వాత ఆయన తరగాయ దిగొచ్చాడు మొదలు రాకుండా. వాళ్ళ కాలాలంతా అయిపోయినంత దిగొచ్చాడు. అలానే ఇప్పుడు సంస్థలు సంఘ శాఖలకు కాలం అంతా అయిపోయాక ఆయన ఇప్పుడు రెండవ రాక దిగి రావాలి. ఆయన తరగాయ దిగి రావాలి. ఈ కాలాలన్నీ అయిపోయినాక వచ్చాడు ఆయన. ఎక్కడ ఎలా మనము ఒక్కొక్క సంఘంలో నుండి ఆ మొదటి రాకలో పడికొచ్చాడో, ఇప్పుడు కూడా మనము ఒక్కొక్క సంఘంలో నుండి ఆయన శరీరంలో సభ్యులుగా పడికొచ్చాము. ఇది ఒక బాప్టిస్ట్ కాదు, ఇక్కడ సంఘ పెద్దలు పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి కూడా పెట్టుకోవడానికి. ఇది పెద్ద కోసం కాదు, ఇది ఇది క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరం. ఇది ప్రాబ్లం ఏంటంటే, పౌలు గారి ప్రాబ్లమే ఇప్పుడు మన ప్రాబ్లం. పౌలు గారికి ఏ సమస్య ఉందో కేవలం మనకు అదే సమస్య ఉంది. పౌలు గారు స్థాపించిన ఆ సంఘంలో కొంతమంది ఆ శరీర సభ్యులు కాదు, ఆ మర్మయుక్తమైన శరీర సభ్యులు కాదు. కాకుండానే అందులో చేరి బాప్టిస్టుడు సంఘ పెద్దలు పెంతకొస్తుంజుడు సంఘ పెద్దలున్నా, ఈ చర్చుంజుడు ఇందులో ఇది ఉన్నా, మొత్తం పాస్టర్ ఏమి నడదు అంతా సంఘంలో నడుస్తుంది. ఏ సంఘంలో చూసినా మన చర్చలే ఇక్కడ ఉంది, మన చర్చలే ఇదంతా చూసినా. వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి రాకడ అర్థం కాదు. మొదటిగా క్రీస్తు రాకడ అర్థం కాల, వీడి మొదటిగా తలరాయ అర్థం కాల. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, సమరయ మార్గానికి వెళ్ళాడు. ఒక వ్యభిచారంలో ఉన్న స్త్రీని, ఒక వేశ్యను కొత్త జన్మ ద్వారా శరీరంలోకి వచ్చేసింది. ఆ మీడి చెట్టు కిందకి వెళ్ళాడు, పైకి చూశాడు, జక్కయ్య అని పిలిచినప్పుడు అతను అక్కడ కొత్త జన్మ పొందుకున్నాడు. అతను ఆ మరణ శరీరంలో అతను బాగున్నాడు. తర్వాత ఫిలిప్ నతానయేలు తీసుకొచ్చినప్పుడు ఏ కపటము లేని ఇజ్రాయేలు ఇద్దరు అన్నప్పుడు బోధకుడు నాబూచుడికి ఎలా తెలుసు, ఫిలిప్ని నా అంజలో చెట్టు కింద చూడకుండా చూశాను. అతను అక్కడ వెంటనే జన్మించాడు. అతను ఈ మరణయుక్తమైన శరీరంలోకి ప్రవేశించాడు కొత్త జన్మ ద్వారా. వింటున్నాయా? వీళ్ళందరూ కలిస్తేనే పెద్దకోసం పండుగ రోజున మేడగల్లో ఉన్న సంఘమై ఉన్నాడు. ఇలా జన్మించకుండా వచ్చేటప్పుడు కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళు వచ్చేమంటారంటే మనం కొత్త డినామినేషన్ తయారు చేద్దాం, బ్యాప్టిస్ట్ కంటే ఉత్తమమైన డినామినేషన్, పెంతకోస్త కంటే ఉత్తమమైన డినామినేషన్, మిగతా సంఘశాఖల అంటే బెస్ట్ డినామినేషన్, మనం ఇంకా మంచి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుందాం. ఇది డినామినేషన్ కాదురా, శరీరం ఇది. వింటున్నారా? క్రీస్తు శరీరం ఇది, సంఘశాల కాదు ఇది, ఇది సంస్థ కాదు ఇది. హల్లెలూయా, అర్థమైందా అందరికి? ఇది సంఘశాల కాదు, సంస్థ కాదు, ఇది క్రీస్తు శరీరం ఇది, ఇది క్రీస్తు అవయములు ఇది. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా సంఘశాల చేస్తాను కుదరదు ఇక్కడ. పాస్టర్ పైన లేకపోని చెప్తే కుదరదు ఇక్కడ. పాస్టర్ పైన వ్యతిరేకంగా తీసుకొస్తే కుదరదు ఇక్కడ. మళ్ళీ మేము వధువు అంటారు, మేము పెళ్లి కుమార్తె అంటారు. వాళ్ళు కూడా పెళ్లి కుమార్తె సభ్యులు కదా అన్న, వాళ్ళు మనం పెళ్ళినాడు చెప్పాలి. యేసు ప్రభు చెప్పాడు అసలు వందనాలు కూడా చెప్పుతారు. చూపించారా నేను వాక్యంలో చూపించారా నేను? వాళ్ళతో కలిసి బోధన చేతులు ఉంది బాధ్యత, వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంది బాధ్యత, వాళ్ళు కలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంది బాధ్యత. ఎందుకు? వాళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళు
అది అర్థం కాదు. ఇంకా చాలా మందికి రెండవ రాకడ ఈ మెసేజ్ పాపం. కొన్ని సంఘాలను మెసేజ్ సంఘాలను చూస్తే బాధ అనిపిస్తూ ఉన్నది. ఆ పాస్టర్ని చూస్తూ ఉంటే, ఆ విశ్వాసాన్ని చూస్తూ ఉంటే జాలి కలుగుతూ ఉన్నది నాకు వాళ్ళ పైన. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వర్తమానం అర్థం కాదు. అదేంటి పాస్టర్ గారు నువ్వు మెసేజ్ చేర్చు కదా, అది అయితే నీకు కూడా అర్థం కాదు, అయితే నీకు కూడా అర్థం కాదు. ఇది కొత్త డినామినేషన్ కాదు, క్రీస్తు శరీరం. ఆమేన్. ఒక్కొక్కరు లోడు కాగుతున్నారు, మర్చిపోయి జీవిస్తున్నారా, కొత్త జమిస్తున్నారా, ఆయన ముద్ర తెచ్చినప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అంతే. క్రీస్తు ఒక ఇంకొక శరీరం, ఇది వధువు శరీరం. అందులో నుండి వచ్చిన వీళ్ళంతా వాళ్ళ దగ్గరికి ఏం చేస్తున్నారు, తన ముద్రను తెలుస్తున్నారు, వాళ్ళు ఇందులోకి జమిస్తున్నారు. ఇది కొత్త డినామినేషన్ కాదు, ఇది ఇట్స్ నాట్ ఏ డినామినేషన్. ఎందుకంటే సంఘ శాఖలు సంస్థలు ముగించిన కాలంలో ఆయన రావాలన్నాడు ప్రవక్త. వారి కాలం అంతా అయిపోవాలి, వింటున్నారా, వారి పనులన్నీ అయిపోవాలి, వాళ్ళ కాలాలన్నీ అయిపోవాలి, అప్పుడు ఆయన దిగొస్తారు. ఆయన అందుకే ఈ దినముల అంతమంది దిగొచ్చారు ఆయన, ఇప్పుడు కూడా అంతే. అవునంటారా, ఎందుకు దిగొస్తున్నాడు? ఇంకో కొత్త సంఘాన్ని స్టార్ట్ చేయడానికి కాదు, ఇంకో కొత్త సంస్థను స్టార్ట్ చేయడానికి కాదు, కొత్త సంఘ శాఖను స్టార్ట్ చేయడానికి కాదు, క్రీస్తు ఒక శరీరాన్ని తయారు చేయడానికి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మనం ఎప్పుడైనా సరే వర్తమానంలో పూర్తిగా అర్థమైతేనే మాట్లాడాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను ఇలాంటి వాళ్ళ ఒక్కసారి నా ముందు వచ్చి మాట్లాడ, నేను మెసేజ్ బుక్ ముందు పెడతాను, బైబిల్ ముందు పెడతాను, నేను అడిగే ఒక్క ప్రశ్న జవాబు చెప్తాను, ఆ తర్వాత నాతో మాట్లాడు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్న నేను జవాబు చెప్తాను. ధైర్యం లేదు, దొంగలు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, చెడగొట్టేవాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళని వెంబడించే వాళ్ళు ఇంకా పిచ్చాడు, ఎందుకంటే వాడు కుట్టాడంటే వీడు ఇంకా పెద్ద కుట్టాడు, వాడు కుట్టాడంటే వీడు ఇంకా పెద్ద కుట్టాడు. గొర్రె అంటేనే కాపరి కలిగింది, గొర్రె అంటేనే దానికి ఏం కావాలా, కాపరి కావాలి. కాపరి లేని గొర్రెలు ఏమైనా ఉంటాయా? కాపరి లేని గొర్రెలు చెదిరిపోయి చచ్చిపోతే ఉన్నాయి. ఇప్పుడు వాడు నేను గొర్రె అని చెప్పుకొని నాకు పాస్టర్ ఒళ్ళు అన్నాడు అనుకో, నాకు డౌట్ ఏమని గురించి నాకు బైబిల్ ప్రకారంగా డౌట్ చెప్తాను. వ్యక్తిగత అంటే నాకు అభిప్రాయం వచ్చి మంచి అభిప్రాయం కానీ అలా చెప్పుకుంటున్నాడంటే వాడు డౌటే. ఈ చర్చ్కి వస్తారు, ఈ చర్చ్లో వాక్యం ఉంటారు, మరి నేను మీ కాపర్నా అంటే మరి ఎందుకు వస్తాను? ఇది నా గొర్రెలను నేను పెడుతున్నా ఆహారం, ఇది నా గొర్రెలను నేను పెడుతున్నా ఆహారం, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఏం చెప్పాడా లేదా? జాగ్రత్త ఎట్లా అవుతుంది, వీళ్ళు భిన్నమైన సువార్త ప్రకటిస్తారు, వీళ్ళు యేసుక్రీస్తు సువార్తను చెరపగోరే సువార్త, వీళ్ళని సువార్తనే కానీ చెరపగోరే సువార్త. మీకు వాళ్ళది వింటే మంచిగా అనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఈజీ మార్గం అన్నమాట కనుక్కోవడానికి. ఆలోచన చచ్చిపోకూడదు ఎంత బాగుంటుంది, ముద్దుగా రోడ్ల పైన తిరుగుతుంటే ఎంత బాగుంటుంది, ఎక్కడో హోటళ్ళ దగ్గర కూర్చొని టీలు కావాలంటే ఎంత బాగుంటుంది, ఆలోచన చచ్చి లేకుండా. అవన్నీ బాగా అనిపిస్తూ ఉంటాయి మీకు, అవన్నీ చక్కగా అనిపిస్తూ ఉంటాయి, అవన్నీ మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పాపం ఎప్పుడు ప్రియమైనదిగానే కనబడుతుంది, సత్యం ఎప్పుడు కఠినంగానే కనబడుతుంది, పాపం ఎప్పుడు ప్రీతిగానే కనబడతా కనబడదా? ఎస్, కానీ సత్యం ఎప్పుడు కఠినంగా కనబడుతుంది. ప్రాబ్లం గలతీ సంఘం, ప్రాబ్లం మన సంఘం, ప్రాబ్లం చాలా మంది ఎంటర్ మెసేజ్ చేసిన ప్రాబ్లం ఒకటే. ఆమేన్. కానీ అక్కడ పౌలు ఉన్నాడు, ఆమేన్, 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 ఆమేన్,
మనకి ఎలాంటి బాధ లేదు. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వి ఆర్ హ్యాపీ. ఆమేన్. ఎందుకు అంటే మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త మేమైనను పర్లోకమునందు దూతైనను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్త రోగా కానీ వర్తమానము కలుగున్న ఓ ప్రాఫెట్ మన ప్రాఫెట్ చెప్పాడు ఆయన వచ్చాడు. ఎదుగో పెళ్లి కుమారుడు అతను అతన్ని ఎదుర్కొన్నది రండి అని వర్తమానం వర్తమానం నమ్ముతున్నారా? ఎనివే ఈరోజు నిజంగా దేవుని వాక్యము మనకు ఇంకా ఎక్కువ బయలుపరుచుతున్న కొలది ఆయనకు మనం ఇంకా ఎక్కువ దగ్గర ఇంకా ఐక్యతలోనికి వెళ్తారా మనం ఇంకా ఎక్కువ దగ్గరలోనికి వెళ్తున్నాం వింటున్నారా? వాక్యం ఎప్పుడు క్రీస్తుతో నేను ఐక్యపరుస్తాను అవునంటారా? వాక్యం తెలుస్తా ఉంటే అది నేను ఏం చేస్తా ఉంటది క్రీస్తుతో నేను ఐక్యపరుస్తాను. మరలా కరోనా దిగొచ్చిన కాలంలో ఉన్నావా? మరలా క్రీస్తు దిగొచ్చాడా? ఇది కూడా అంతే. హల్లెలూయా. సో జాగ్రత్త సుమ, దేవుడు వాక్యం చెప్తున్నట్లుగా జాగ్రత్తగా మెలగండి, జాగ్రత్తగా ఉండండి. ఇది ఇంకొక సంఘశాఖ కాదు. బ్యాప్టిస్ట్ ఉండి 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 బ్యాప్టిస్ట్ విధానాలు ఇందులో తీసుకురావడం ప్రయత్నించకు. ఇది క్రీస్తు శరీరం. ఇది అది అదో వేశ్య, ఇదో కన్యక, బుద్ధి కలిగిన కన్యక. వేష పద్ధతులను ఇందులో తీసుకురాకు. అందులో నుండి మనం బయటకు వచ్చింది ఎందుకంటే